బీజేపీకి 12 ఎంపీ సీట్లు ఖాయం ఎంఐఎం స్థానాన్ని కైవసం చేసుకుంటాం కేసీఆర్ ఆ ఫోటోతో ఎన్నికలకు వెళ్ళేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంకుతున్నారు కాళేశ్వరం అవినీతిపై రేవంత్ కోర్టుకెళ్లరే సర్కారుపై ఉద్యోగుల తిరుగుబాటు ఖాయం కోమటిరెడ్డి రాజగోపాల్ మంచి వ్యక్తి మునుగోడు ఎన్నిక వద్దంది వద్దన్నది కాంగ్రెస్ కోరిక మీడియాతో బందీ సందేశం ఇచ్చారు అంటూ కూడా ప్రధాన అంశం ఇక ప్రజలు వరదలలో కేసీఆర్ ఢిల్లీలలో సీఎం తీరు విచారకరం ఇక కిషన్ రెడ్డి విమర్శలు ముసరాబాగ్ బిజీ పరిశీలన ఇక్కడ ప్రధాన అంశాలు నేను హైలైట్ చేస్తా ఏందేందో మీకు చెప్తా టీఆర్ఎస్ కు 15 సీట్లు వచ్చినాయి ఓకే రైట్ అంతకు మించి రాబోవు లోక్సభ ఎన్నికల నాటికి టీఆర్ఎస్ ఏ ఉండదు బీజేపీకి 12 ఎంపీ సీట్లు ఖాయం ఎంఐఎం స్థానాన్ని కైవసం చేసుకుంటారు ఆ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు మీకు విజ్ఞప్తి ఏంటంటే ఫస్ట్ ఎంఐఎం స్థానాలు కాదు పాత బస్తీ లాంటి పరిసర ప్రాంతాలలో ఇప్పటికీ కూడా కరెంటు బిల్లులు కట్టని ఇల్లులు చాలా ఉన్నాయి కరెంట్ ఆఫీసర్లపై దాడులు చేసిన వైనాలు చాలా ఉన్నాయి మీరు మొదటగా తెలంగాణలో ఇవన్నీ పక్కన పెట్టి పోయి పాత బస్తీకి సంబంధించి ఒకసారి పర్యటన చేయండి ఓకేనా అక్కడ ఎంఐఎం స్థానాలు గెలుచుకుంటా అంటారు కదా ఫస్ట్ అవి గెలుచుకుని రారు తర్వాత కేసీఆర్ దగ్గర మాట్లాడదు ఓ పక్కన మీ పార్టీ కేసీఆర్ కు సంబంధించి బినామీలకు సంబంధించి కావచ్చు మరి వ్యక్తిగత ఏదైనా ఈడీ దాడులను చేస్తుంది దానికి సంబంధించి ఇటు తెలంగాణకు రావాల్సిన ఆర్థిక నిధులను కూడా ఇవ్వట్లేదు కేవలం డబల్ ఇంజన్ సర్కార్ అంటే మీ ప్రభుత్వం అధికారంలో ఉండేందుకు మీ ఓళ్ళు చేస్తున్న ఎత్తులు చిత్తులు పై ఎత్తులు ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడం కోసం అనేది నిర్మోహమాటంగా చెప్పొచ్చు సరే మీరు గెలిచిల్లు గెలిచినాక ఏం చేస్తారు తెలంగాణలో తెలియదా మాకు ఇతర రాష్ట్రాలలో ఏం జరుగుతుందో తెలియదా ఉత్తరప్రదేశ్ లో ఏం జరుగుతుందో తెలియదా ఇప్పటికీ మహారాష్ట్రలో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదా మొన్న స్టార్ట్ అయింది కదా కౌంట్ డౌన్ ప్రజలు వరదలలో కేసీఆర్ ఢిల్లీలలో సీఎం తీరు విచారకరం కిషన్ రెడ్డి విమర్శ ముసరాబాంగ్ ముసరాబాంగ్ సంబంధించి బిజ్జి పరిశీలన చేసిండట కేంద్రానికి సంబంధించి వరద నష్ట సాయం అందించమని మొన్న కేంద్రానికి సంబంధించి అచ్చిల్లు కదా అధికారులు మరి ఒకసారి 5000 కోట్లు 8000 కోట్లు కావాలంట పంపే పేరు కిషన్ రెడ్డి ముచ్చట్లు బాగానే చెప్తారు కేంద్రం కదా మీరు కూడా మంత్రే కదా కేంద్ర మంత్రే కదా సాయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది కదా చేయండి మరి చేసిన తర్వాత మేము ఎన్ని డబ్బులు ఇచ్చినాం అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదని అప్పుడు చెప్పుర్రి రాష్ట్రానికి రావాల్సిన ఇయర్ ఏం లేదు కానీ ఇక చెప్పేది చెప్తాను ఇక కేసీఆర్ ఫ్యామిలీతో తెలంగాణకు ప్రమాదం అదో దుష్ట చతుష్టయం వారి పాలన అంతానికే కాంగ్రెస్ లో చేరికలు చీకొట్టి చీకటి కోణంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పిన కదా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రుల పేర్లతో సహా చెప్పిన కదా వాళ్ళది ఆరోపణలు అయితే వస్తున్నాయి వాళ్ళు నిరూపించుకోవాలి మరి కేసీఆర్ కు సంబంధించి ఫ్యామిలీతో తెలంగాణకు ప్రమాదం అని ఇవాళ మెలకు వచ్చిందా లేకపోతే మొదటి నుండి మొత్తుకుంటానా అని చెప్తారు ఇక ఇక బోధనేతర బరువు గురుకుల ఉపాధ్యాయులపై అదనపు పని భారం వార్ధ్యం లేకపోవడంతో ఆ బాధ్యత